తెలుగు యాంకర్ గీతా భగత్ వివాహేతర సంబంధం ఆరోపణల్లో చిక్కుకున్నారు. తన భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకోవడమే కాక ఆస్తి కోసం తన కొడుకును తనను తీవ్రంగా వేధిస్తున్నారంటూ శ్వేత అనే మహిళ ఆరోపించింది. భర్తను తన వైపుకు తిప్పుకుని తన కుటుంబాన్ని నానా ఇబ్బందుల పాలు చేస్తుందని ఆమె వాపోయారు. వివరాల్లోకి వెళ్తే యాంకర్ గీతా భగత్ ఓ తెలుగు టీవీ ఛానల్లో వంటల కార్యక్రమంతో పాటు మరో ఛానల్లో ఎంటర్టైన్మెంట్ కార్యక్రమం నిర్వహిస్తుంది. గత సంవత్సరం మధుకర్ అనే టీవీ సీరియల్ డైరెక్టర్ తో ఈమె వివాహ సంబంధం కొనసాగించినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా తనను దూషించడంతో పాటు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని పేర్కొంటూ యాంకర్ గీతా భగత్ మధుకర్ భార్య శ్వేత, అతని కుమారుడు, శ్వేత తల్లి రాజకుమారులతో పాటు పక్కింట్లో ఉండే సుబ్బారావులపై సనత్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. గీతా భగత్ ఫిర్యాదుతో శ్వేత దీనిపై స్పందించారు. గత 8 ఏళ్లుగా గీతా భగత్ తనను వేధిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్త మధుకర్ గీతా భగత్ కలిసి తన కుమారుడిని చంపేయాలని చూస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆస్తి కోసమే తన కొడుకును వేధిస్తున్నారని సెక్షన్ 504, 506, 509 రెడ్ విత్ 34 లాంటి సెక్షన్ల కింద తన కొడుకుపై కేసు పెట్టారని, 13 ఏళ్ల పిల్లాడికి ఏం తెలుసునని అతన్ని టార్గెట్ చేశారని ప్రశ్నించారు ఆమె. శ్వేత కొడుకు మాట్లాడుతూ తన తండ్రి గీతా భగత్ కలిసి అకారణంగా తన తల్లిని తిడుతుంటారని, ఇదే విషయంపై గత 6వ తారీఖు పెద్ద గొడవైందని చెప్పాడు. ఆ రోజు పోలీసుల సమక్షంలోనే తన తల్లిపై దాడి చేశారని వాపోయాడు. గీతా భగత్ ఫిర్యాదుకు నిందిత బాలుడు చెబుతున్న దానికి వంతన లేకపోవడంతో కేసులో న్యాయం ఎవరి వైపు నిలబడుతుందన్నది ఆసక్తికరంగా మారింది. కాగా గత 7 ఏప్రిల్ 16వ తారీఖు మధుకర్ గీతా భగత్ ల వేధింపులపై శ్వేత మానవ హక్కుల కమిషన్ ను కూడా ఆశ్రయించింది. అయినా లాభం లేకపోవడంతో ఎప్పటికీ న్యాయం కోసం ఆమె పోరాడుతుంది.